కరెక్ట్ గా రాజవరంలో ఇవాళ రాయచోటి మున్సిపాలిటీకి శాంక్షన్ అయినటువంటి నాలుగు అండర్గ్రౌండ్ సెంటర్స్ లో మొదటిది ప్రారంభోత్సవం చేస్తున్నాం. నిజంగా అది ప్రభుత్వానికి గౌరవ కలెక్టర్ గారి ఉద్యోగం తెలియజేస్తున్నాం. దీన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయించి అన్ని రకాల ప్రతి వీక్ రివ్యూస్ తీసుకొని కంప్లీట్ చేయించుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ అన్ని ఉన్నాయి. కొద్దిగా ఫర్నిచర్ అవ్వాల్సింది, అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం కూడా చెప్పడం జరిగింది. డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, అలాగే ఆశా వర్కర్లు అంతా కూడా ఉండి ముందు ప్రాధాన్యత ఆరోగ్యానికి విద్యకు అనేటువంటిది ప్రభుత్వం ఏదైతే టేకప్ చేస్తుందో అందులో భాగంగా ఆరోగ్య విషయంలో నాకు తెలిసి మంచి స్టాండర్డ్స్ కంట్రీలోనే ఒక రోల్ మోడల్గా ప్రతి మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండాలి, సిహెచ్సిస్ అప్గ్రేడ్ అయిపోయి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇవన్నీ కూడా మా కళ్ళ ముందర సాకారం అవ్వటం చాలా సంతోషం. అదే రకంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మీరు చేసి కొన్ని విషయాలు కూడా సార్ట్నర్షిప్ తీసుకెళ్ళినప్పుడు అవన్నీ కూడా మనం మీ దగ్గర వరకు పరిష్కారం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మిగిలిన మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఒక వారంలో పూర్తి చేసుకుంటాం. మార్చిలో 100 బెడ్డెడ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి దాంట్లో 100 బెడ్డెడ్ అప్గ్రేడ్ చేసి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఆ బిల్డింగ్స్ అన్ని కూడా అన్ని స్టాఫ్లు అయిపోయినాయి. మార్చికి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఒక సిహెచ్సి హాస్పిటల్లో 24 మంది డాక్టర్లు, ఇట్లా అర్బన్ హెల్త్ సెంటర్స్లో అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్లో డాక్టర్స్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది కళ్ళలో కూడా ఊహించుకునేది. అలాగే విద్యా కూడా చాలా ప్రాధాన్యతనిచ్చి రాయచోటి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి హై స్కూల్ను మోడర్నైజ్ చేయగలిగిన ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం నిజంగా ఇది ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడే 2 కార్యక్రమాలలో అన్ని రకాల ముందుండడం చాలా సంతోషదాయకం.